విశాఖ జిల్లా పాయకురావుపేట కంటోన్మెంట్ దళితవాడలో రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి పెద్దపాటి మేఘరంజన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రమఠానికి పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ వై సూర్యనారాయణ, ఎంఆర్పిఎస్ నాయకులు సలికే గోవిందరావు, కాళ్ళ నూకరాజు, మారెల్ల యేసు, మర్రా జోజి తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన 1827 ఏప్రిల్ 11 పూణేలో జన్మించినటువంటి వ్యక్తి. ఈ మనుస్మృతిని ఎలాగైనా సరే రూపుమాపాలి, ఈ కులాంతర కులాలని రూపుమాపాలి, సమాజ స్థాపన కోసం కృషి చేయాలని చెప్పేసి బాల్యం నుంచి కూడా తన చదువుకుని టైం నుంచి కూడా ఈయన సమాజ స్థాపన కోసం కృషి చేశాడు. మరి ఈయన స్త్రీ విద్య కోసం ఎంతో కృషి ఏర్పాటు చేశాడు. అలాగే స్త్రీలు కూడా విద్యావంతులుగా ఉండాలని, స్త్రీలు కూడా చదువుకోవాలని, స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ఉండాలని చెప్పేసి కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఈయన. 150 సంవత్సరాల క్రితమే ఇటువంటి కుల వ్యతిరేక పోరాటంలో ముందుండి నడిపించేవారు. ఈయన గురించి మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఆశయ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఈయన చేసినటువంటి కృషి ఫలితాలే అంబేద్కర్ గారు ముందుకు తీసుకొచ్చి అక్కడ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే జ్యోతిరావు పూలే చిన్నప్పటి నుంచి చేసినటువంటి యొక్క కృషి ఫలితమే అంబేద్కర్ గారు కూడా వాటిని ఆచరణలో తీసుకొచ్చి వాటి ప్రకారంగానే రాజ్యాంగాన్ని రాశారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి వ్యక్తుల్ని మనం తలుచుకోవడము, ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మనకు ఎంతో కూడా ఎంతో గర్వం అని చెప్పేసి ఈ కార్యక్రమంగా చెప్పి నేను ముగించుకొనిచున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారికి.